తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్స్. వారి కోరిక మేరకు సైన్స్ చదివాడు కార్తిక్ ఆర్యన్. కానీ మనసు యాక్టింగ్ వైపు పరుగులు తీస్తూ ఉండడంతో క్లాసులు ఎగ్గొట్టి మరీ ఆడిషన్స్కు వెళ్ళేవాడు. అలా మోడలింగ్లోనూ అడుగుపెట్టాడు. తొలి సినిమాకు సంతకం చేశాక ఇంట్లో చెప్పి ఒప్పించాడు. అలా ప్యార్కా పంచనామా సినిమాతో కెరియర్ మొదలుపెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈయన ఏడాది చందు ఛాంపియన్ సినిమాతో అలరించాడు. మొదటి పారాలింపిక్ స్వర్ణ పథక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. జూన్14 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 88 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో హిందీ తెలుగు తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడప్పుడే ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. 199 రూపాయలు చెల్లించి రెంట్ పద్ధతిలో చూసేయచ్చు. ఈ మూవీలో మనసును మెలిపెట్టే సీన్స్ చాలానే ఉన్నాయట. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను ఉచితంగానే చూడాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.